అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం. మనం లాస్ట్ ఎపిసోడ్లో చందుల్ కుమార్ రెడ్డి గారి ద్వారా బొప్పాయి సాగు అలానే విత్తనం డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో వారు ప్రకృతి వ్యవసాయ విధానంలో రాగి పంట వేశారు. ఆ పంట సాగు పద్ధతులను గురించి తెలుసుకుందాం. నమస్తే కుమార్ రెడ్డి గారు. నమస్కారం సార్. మీరు ఈ రాగి పంటని ఎంత విస్తీర్ణంలో వేశారు? ఇది 75 సెంట్స్ సార్. ఇది అంటే 30 ఎకర్ ఇది. ఓకే. ఈ 30 ఎకర్లో భోగి రోజు నారు పోసాం సార్. మా వైపు ఏంటంటే సీజన్, ఇది దేశవాళీ రకాలు ఏదైనాకైనా సీజన్ ఉంటుంది కాబట్టి భోగి రోజు రాగులు నారు పోస్తే పుట్టెడు రాగులు వస్తాయని చెప్పనే మాట. భోగి రోజు నారు పోసాం. ఇట్లా వైశాఖంలో హార్వెస్ట్ చేస్తాం. ఒకసారి హార్వెస్ట్ అయిపోయింది, ఎన్ని కోసేసాం, ఇంకో 20 డేస్ తర్వాత మిగిలిన కూడా హార్వెస్ ట్ అయిపోతుంది. అంటే ఇది వరి మాదిరిగా మొదలకి సార్ కోస్తాం. ఎప్పుడంటే పంట మనకి ఎన్ను మాత్రమే సపరేట్ చేసేసి దాన్ని హార్వెస్ట్ చేస్తాం. ఆ తర్వాత ఇది ఆ మన గోమాతలకి పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. అప్పుడు మొదలు కోసేస్తాం. ఈ రాగి పంట వేసే ముందు నేలని ఏ విధంగా సిద్ధం చేశాం? మనకు నవధాన్యాలు చల్లుకోవడం సార్. దేనికైనా కానీ పచ్చిరొట్టుగా నవధాన్యాలు చల్లి దాన్ని కలిగి దున్నేసి ఆ తర్వాత మళ్ళీ మనం అన్ని రకాల పంటకి వేసుకున్నట్టుగా దీనికి కూడా అలాగే ప్రిపేర్ చేసుకున్నాం సార్. అంటే నవధాన్యాలు పచ్చిరొట్టగా వేయటం వల్ల ఎటువంటి తేడా వస్తుంది నేలకి? దీనికి ముందు ఈ రాగులు వేయడానికంటే ముందు ఇక్కడ మైసూర్ మల్లిగా వరి రకం వేసాం సార్. అది ఏకరూప పంట. ఎంత మనం ప్రకృతి వ్యవసాయంలో వేసినా వరి ఒకే మోనోక్రాపింగ్ అవుతుంది. ఆ తర్వాత ఏ పంటకైనా సరే కావాల్సినటువంటి పోషకాలు మట్టి తయారు చేసి ఇవ్వలేదు కాబట్టి ఈ నవధాన్యాలు చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత వేయబోయేటువంటి పంటకి కావాల్సిన పోషకాలు సూక్ష్మజీవుల రూపంలో డెవలప్ అవుతుంది. పంట మార్పిడి జరుగుతుంది. కావలసిన పోషకాలు ఈ మొక్కకు అందిస్తుంది కాబట్టి మనం రసాయన ఎరువులు ఏమి వేయం కాబట్టి సూక్ష్మజీవుల మీదనే పూర్తిగా ఆధారపడుతూ కల్టివేట్ చేయడం కాబట్టి ప్రతి పంట తర్వాత మనం ఏం చేయాలంటే పంట రొటేషన్లో భాగంగా నవధాన్యాలు చల్లుకొని దాన్ని కలిగి దున్నేసి పంట తర్వాత ఎన్ని రోజులకి నవధాన్యాలు చల్లిన తర్వాత ఎన్ని రోజులు కలిగి 60 డేస్ సార్. మనకు ఆ సమయాన్ని బట్టి ఫ్లవరింగ్ వచ్చేటువంటిది 45 డేస్ 60 డేస్ వస్తుంది. ఆ సమయానికి మనం కలిగి దున్నేసి భూమిని సిద్ధం చేసుకుంటాం. మీరు ఈ రాగి పంటని ఏ పద్ధతిలో వేశారు? ఇది మామూలుగానే లైన్ సోయింగ్లోనే సార్. మామూలుగా ఈ ఎద్దుల మడకతో గట్లో వేసుకొని అడుగు డిస్టెన్స్ పెట్టి 1 ఫీట్ ఒక్కొక్క పైరు నాటుతాం. ఆ పద్ధతిలోనే వేసుకుంటాం. గులిరాగి పద్ధతిలో వేయాలనుకున్నా ఆ సమయానికి కుదరకపోవడంతో రెగ్యులర్గా నార్మల్గానే నీళ్లు కట్టడం, ఒక్కొక్క పైరు కూలీల చేత నాటించడం. అంటే ముందుగా నారును సపరేట్గా వేశారా? అవును సార్. నారు మడి సిద్ధం చేసుకుంటాం. మామూలు వరిలాగానే నారు సిద్ధం చేసుకొని ఒక 25 రోజుల నుంచి 30 రోజులు మించకుండా ఆ నారు తీసి మళ్ళీ మనం ప్రధాన మడిలో నాటుకోవడమే. అంటే ఎంత ఒక్కొక్క ఈన పెట్టారా లేదా? ఒక్కొక్క పిలకే పెట్టాలి సార్. రాగులు ఎక్కువ పెట్టకూడదు, ఒక్కొక్క పిలకే పెట్టాలి. ఇప్పుడు అది రబీలో పిలకల శాతం తక్కువ ఉంటాయి, ఖరీఫ్లో అయితే ఎక్కువ వస్తుంది. హైట్ కూడా ఇప్పుడు ఇది పూర్తిగా డ్రైల్యాండ్ కాబట్టి వేసవి కాలంలో హార్వెస్ట్ చేసింది కాబట్టి ఇంత ఎత్తుంది. అదే వర్షాకాలంలో కనీసామంటే మనకు దాదాపు 4-4.5 అడుగు ఎత్తు వస్తుంది. అప్పుడు పిలకలు ఎక్కువ వస్తాయి. అంటే మీరు ఇదే పొలంలో ఇంతకు ముందు వరి వేశారు? వరి వేశాను సార్. దాని తర్వాత నవధాన్యాలు చల్లారు. చల్లిన తర్వాత రెండవ పంటగా రాగులు వేశారు. రాగులు వేశాను. ఇది ఎన్ని రోజుల పంట టోటల్గా? 120 డేస్ సార్. రాగులు 4 నెలల పంట. అది నారుతో పాటు 4 నెలలు పూర్తయిపోతుంది. మరి ఈ రాగిలో ఏదైనా దోమ కానీ, పురుగు కానీ, ఏదైనా తెగుళ్ళు కానీ ఏమి ఆశించే అవకాశం? ఏమి ఉండదు సార్. మనకు నార్మల్గానే మిల్లెట్స్లో భాగం ఇది. సహజంగానే ఎటువంటి ఏ తెగులు రావు దీనికి. అయినా మనం ఏం చేస్తామంటే రసాయనాలు చల్లి ఎరువు రూపేనా, రసాయన ఎరువుల రూపేనా చల్లి దాన్ని విషమయం చేస్తాం. మిల్లెట్స్లో దేనికి కూడా ఎలాంటి రసాయనాలు అవసరం లేదు, ఎలాంటి పురుగు మందులు అవసరం లేదు. అయితే పురుగులు రావానంటే వస్తాయి. అన్ని రకాల పంటల్లాగానే దీనికి కూడా నేను బయోడైవర్సిటీ వేసుకున్నా. ఇది రాగులు ఒకే పంట అయినప్పటికీ కూడా నేను కాలువల్లో ఏదైతే నీటి పారుకు ఉంటుందో ఇక్కడ చూస్తే మీకు బెండ వేశాను, చుట్టూ బంతి వేసుకున్నా, అలసంద వేశాను. దాంతోపాటు కొంత అక్కడక్కడ ఈ స్వీట్ కార్ను, మామూలు కార్ను వేసుకున్నా దేశీ రకాలు కాబట్టి. మనకు ఈ బయోడైవర్సిటీ కారణంగా పురుగు లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. తెగులు తక్కువే సార్. తెగులు అనేటువంటిది ఈ సీజన్కి రాదని చెప్పచ్చు. మరి ఇప్పుడు ఇది అంటే మీరు భోగి అంటే ఆ టైంలో జనవరి చలికాలం ఎంటర్ అయిన అవును సీజను. అవును. మరి ఈ రాగి పంటకి నీటి యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి? సార్ ఇప్పుడు వేసవిలో మనం హార్వెస్ట్ చేసేటువంటి పంట అయినప్పటికీ, రబీ పంట అయినప్పటికీ సార్ చాలా తక్కువ నీళ్లు అవసరం ఉంటుంది సార్. ఇది ఇప్పటికీ మేము పంట పూర్తి అయిపోయేటప్పటికీ ఒక 7 సార్లు లేదా 8 సార్లు మాత్రం మనం వాటిచ్చుంటాం. ఈ 4 నెలల్లో నారుమడి తీసేసి 3 నెలల్లోకి ఎంత వేసవి అన్నప్పటికీ కూడా 7 సార్లు ఇచ్చాను. నాకు గుర్తున్నది 7 సార్లు పూర్తిగా మనం ఇచ్చాం, పంట వచ్చేసి. వాటర్ మనం నిలబెట్టాల్సిన అవసరం లేదు. అవసరమే లేదు సార్.
వరిలో కనీసం మనకు పదో వంతు కూడా అవసరం ఉండదు రాగులకి, ఎంత వేసవిలైనా సరే పండుతుంది. ఒక ఎకరానికి రాగులు ఎంత పడుతుంది విత్తనం? విత్తనం మనం ఇప్పుడు మేము వేసింది 30 ఎకరకి ఒక 3 కేజీలు వేసాం సార్. 3 కేజీలు కూడా మిగులుతుంది, సరిపోతుంది. సో ఎకరానికంటే ఒక 4 కిలోలు 4 కేజీలు 4 కేజీలు సరిపోతుంది. దీనికి అంటే పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి మనం నాట్లు వేసేటప్పుడు కూలీలకి అయ్యేటువంటి పెట్టుబడి ఒకటి సార్. ఇది ఈ 30 ఎకరం మేము 4 గురితో నాటించాం. విత్తనం ఖర్చు? విత్తనం ఖర్చు లేదు, మన విత్తనమే కాబట్టి, దేశీయ విత్తనం కాబట్టి విత్తనం ఖర్చు ఏం లేదు. 4 కూలీలు నాటడానికి అయింది, ఒక కలుపు తీయడానికి 8 మంది పట్టింది అంతే. మిగిలిన నీళ్లు పెట్టడం మేము సొంత మనుషులు మేము పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది రాలేదు. కాబట్టి పెట్టుబడి మొత్తం కలిపి దున్నకానికి, మనం నాట్లకి, కలుపు తీయడానికి, ఈ హార్వెస్టింగ్కి మొత్తం కలిపితే 10,000కు మించి ఖర్చు రాదు. ఖర్చు లేదు ఎకరానికే కూడా, నేను చెప్తున్నాను ఎకరానికి 10,000 మించి ఖర్చు రాదు. ఒక ఎకరంలో రాగి పంట వేసుకుంటే ఎంత దిగుబడి వచ్చే అవకాశం? 8 క్వింటాల్ నుంచి 10 క్వింటాల్ వచ్చేటువంటి అవకాశం ఎకరంలో. మనకు 50 రూపాయలు అంటే ఇవి పూర్తిగా సొంత వినియోగానికి, ఒకవేళ అమ్మాలనుకుంటే కాలిక్యులేషన్ చెప్తాను, 50 రూపాయలు మనం రాగులు పెట్టుకున్నా కానీ 8 క్వింటాల్కి దాదాపు 40,000 రూపాయలు వస్తుంది. 10,000 రూపాయలు మనం పెట్టుబడికి పెట్టాం, 30,000 రూపాయలు మనకు మిగులు ఉంటుంది, శ్రమ తక్కువ, ఆదాయం ఉంటుంది. అది కూడా మనం రెండో పంట. దాంతోపాటు ఇంటర్ కల్టివేషన్గా చుట్టూ మనం వేసుకునేటువంటివి, కనీసం వాటిల్లో మనం ఒక 4-5 వేల రూపాయలు ఆదాయం తీసుకోవచ్చు. ఖర్చులు పోను, 35,000 రూపాయల దాకా ఆదాయం రావడానికి అవకాశం, ఆదాయం వస్తుంది సార్. ఆదాయంతో ఆదాయం అని కాకుండా ఇది పూర్తిగా రాగులు చాలా ఆరోగ్యానికి మంచిది. అవును, మరి ఈ రాగుల్ని మనం నిత్యం తీసుకునే ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఎటువంటి లాభాలు ఉన్నాయి సార్? అన్ని రకాల మిల్లెట్స్లో లాగా అనేకానేక వాటితో మిగిలినటువంటి రెగ్యులర్గా బయట దొరికేటువంటి మిల్లెట్స్ కంటే కూడా సార్ రాగులు చాలా ఆరోగ్యానికి మంచిది. నేను అందరికీ చెప్పేటువంటి మాట ఏంటంటే, మన లోకల్ వెరైటీ మిల్లెట్స్లో ఫింగర్ మిల్లెట్, ఇది ఆదరణకు నోచుకోనటువంటి మిల్లెట్స్గా దీన్ని నేను చెప్తూ ఉంటాను సార్. ఎందుకంటే మనకు నిత్యం మనకు కనపడేటువంటిది, నిత్యం మనం తినడానికి యోగ్యమైంది, దీన్ని వదిలిపెట్టేసి. అండుకొరలు హయ్యెస్ట్ రేట్ ఉంటుంది, అండుకొరలు తక్కువ అని కాదనడం. కాకపోతే మన ప్రాంతంలో మనం పండించుకున్నటువంటి పంట రాగులైతే దీంట్లో ఐరన్ రిచ్గా ఉంటుంది, కాల్షియము రిచ్గా ఉంటుంది. అందులో ప్రతి ఆరోగ్య లక్షణాలు, ప్రతి శరీరతత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఇది నప్పుతుంది. కొన్ని రకాల మిల్లెట్స్ మనం గమనిస్తే ఓవర్ హీట్ ఇస్తుంది సార్, రాగులు అలా కాదు. వేసవి కాలంలో మనం రాగి అంబలి తాగితే చలువ, చలికాలంలో రాగి రొట్టెలు చేసుకుంటే అది వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇలా దక్షిణ భారతదేశంలో ఈ 4-5 రాష్ట్రాల్లోనూ బాగా అనువుగా ఉన్నటువంటిది, చౌకగా దొరికేటువంటిది, నిత్యం అందుబాటులో ఉన్నటువంటిది రాగులు. తక్కువ ధరకి ఎక్కువ పోషకాలు ఉండేటువంటిది, ఇలాంటివి మనం ఆదరించగలిగితే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకి ఇంకాస్త ఆదాయం పెరుగుతుందిగా చెప్పచ్చు. ప్లస్ ఎటువంటి రసాయనాలు అవసరం, రసాయన ఎరువులు అవసరం లేని పంట? అవును సార్, రసాయనాలు కోరదు ఇది. ముందు దానికి ఎంత పోషకాలు అవసరమో, ఇంతకుముందు మనం వరి వేసి ఉండి మళ్ళీ మనం ఏ జీవామృతం ఘనజీవామృతం వేయకపోయినా కానీ వేసవిలో పండుతుంది, అయితే దిగుబడి తగ్గచ్చు కాక కావాల్సినటువంటి పోషకాలు ఉన్నటువంటి పోషకాలే తీసుకుంటుంది కాదు. అంటే పూర్వపు పంట టైంలో వేసిన ఇచ్చిన పోషకాలే ఇది తీసుకుంటుంది, సరిపోతుంది. అందులో సాయిల్ ప్రిపరేషన్లో భాగంగా సార్ పంట రొటేషన్కి రాగులు వేసిన తర్వాత ఏ పంట వేసినా కలుపు నివారణ తక్కువగా ఉంటుంది, కలుపు అనేటువంటి తక్కువ ఉంటుంది. దీంట్లో ఇది వేసిన తర్వాత మనం వెజిటబుల్ ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ. ఎందుకంటే నాకు తెలుసు ఈ పంట తర్వాత ఏ పంట వేస్తే కలుపు సమస్య తక్కువగా ఉంటుంది, సాయిలు ఏ పంటకి దీని సాయిలు దానికి న్యూట్రియన్స్ అందిస్తుంది అనేటువంటిది. వెజిటబుల్కి వేసామనుకోండి, వెజిటబుల్కి వచ్చేటువంటి తెగులు తగ్గుతాయి. ఆల్రెడీ ఇందులో పురుగులు పెట్టినటువంటి గుడ్లంతా కూడా నశించిపోయి ఉంటుంది. వరి అప్పుడు చాలా రకాల సూక్ష్మజీవులు గుడ్లు పెట్టుంటుంది, అది ఇప్పటికీ మొత్తం స్పాయిల్ అయి ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం సాయిల్ ప్రిపరేషన్లో భాగంగా నవధాన్యాలు చల్లేసి మనం వెజిటబుల్ వేసుకోగలిగితే తెగులు, వెజిటబుల్కి వచ్చేటువంటి తెగులు దాదాపు 60-70% తగ్గుతుంది. కాబట్టి రాగులు నేను పంట మార్పిడిలో భాగంగా రాగులు వేయడానికి కూడా అది ఒక కారణం. ఏదైనా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించడానికి చాలా తేలికైన పంట, అనుకూలమైన పంట రాగి. అవును సార్. ప్లస్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలును చేకూరుస్తుందని మీరు చెప్తున్నారు. అవును సార్. ఓకే అండి, ఈ రాగి పంటను గురించి, అలానే ఈ రాగుల్ని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎటువంటి మేలు జరుగుతుందనే విషయాలు తెలియజేసినందుకు గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.